రాపూర్ మండలంలోని సంగనపట్టి సచివాలయ పరిధిలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం అలాగే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వచ్చిన ప్రజలకు అధికారులతో సంప్రదించి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అతి చేరువలో ఉండాలని ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది అందుకేనని ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి వివరాలు అనంతరం ఆయన మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ బిఆర్ ప్రసాద్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాపూర్ మండలంలోని సంగనపట్టి సచివాలయ పరిధిలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం అలాగే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వచ్చిన ప్రజలకు అధికారులతో సంప్రదించి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అతి చేరువలో ఉండాలని ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది అందుకేనని ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి వివరాలు అనంతరం ఆయన మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ బిఆర్ ప్రసాద్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక కోటి 45 లక్షల 57 వేల 53 రూపాయలు ఈ రెండు పంచాయతీల మీద 3 సంవత్సరాల కాలంలో వ్యక్తిగతంగా కానీ గ్రామ అభివృద్ధిలో కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ నిధులు విడుదల చేసింది మీ అందరికీ అని మీకు మనవి చేస్తున్నాం. అందరి పథకాల గురించి చెప్పాల్సి వస్తే ఇవాళ మనం 1,45,57,53 రూపాయలు ఈ రెండు పంచాయతీల మీద కానీ గ్రామ అభివృద్ధిలో కానీ ప్రభుత్వం నిర్ణయం 1,45,57,53 రూపాయలు ఈ రెండు పంచాయతీల మీద 3 సంవత్సరాల కాలంలో వ్యక్తిగతంగా కానీ గ్రామ అభివృద్ధిలో కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ నిధులు విడుదల చేసింది మీ అందరికీ అని మీకు మనవి చేస్తున్నాం. లబ్ధిదారులకి 101,10,00,000 రూపాయల 28,352 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. వాటన్నింటినీ ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ ఇంచుమించుగా నవరత్నాల్లో ఉన్నటువంటి అన్ని పథకాలను కూడా అమలు చేసే స్థాయికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది. ఆ విధంగా చేసినటువంటి దానిలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన పథకం అమల్లోకి వచ్చింది. వాళ్ళందరికీ కూడా ఇవాళ చెప్పిన మాట నెరవేర్చిన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ మన ప్రభుత్వంలో చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రతి పేదవాడిని ఆదుకోవడం దగ్గర నుంచి మద్దతు రైతాంగానికి కూడా న్యాయం చేసే కార్యక్రమాల్లో ఈరోజు ప్రతి సచివాలయంలో ఒక సచివాలయ భవనం, అలాగే ఒక రైతు భరోసా భవనం, ఈ మిల్క్ కూలింగ్ సెంటర్తో ముఖ్యంగా మహిళలకి కుటుంబం యొక్క పోషణ చేసుకునేటువంటి వాళ్ళకి ఆ పాలలో ఉన్నటువంటి దాన్ని మీరు పాలు సేకరించి క్యాన్ల ద్వారా ఎక్కడికో డిపోలకు పంపించాల్సిన పరిస్థితి. పథకాల గురించి చెప్పాల్సి వస్తే ఇవాళ మనం 1,45,57,53 రూపాయలు ఈ రెండు పంచాయతీల మీద 3 సంవత్సరాల కాలంలో వ్యక్తిగతంగా కానీ గ్రామ అభివృద్ధిలో కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ నిధులు విడుదల చేసింది మీ అందరికీ అని